వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. అలాగే మరొకటి ఏమిటంటే బ్లీడింగ్ సమస్య. ఈ సమస్యలన్నీ మనం భయపడుతున్నంత పెద్దవి కావు. దీనికి సులువైన పరిష్కారాలు ఏమిటంటే, ఒకటి, ముందు మీ ఆహారంలో మార్పులు చేసుకోండి. మీరు వంట వండే పద్ధతిలో చిన్న చిన్న మార్పులు చేసుకోండి. ఉదాహరణకి మీరు ఏం చేయాలంటే, టిఫిన్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ప్రకృతి ప్రసాదించిన అమృతతుల్యమైన ఒక అద్భుతమైన జ్యూస్ తాగండి. అదేమిటి, మీరే తయారు చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, తులసి ఆకులతో తయారు చేసుకునే జ్యూస్. దానిలో మూడు ఆకులు కలిపి ఇంత ఉండాలి. పుదీనా, కొత్తిమీర ఎక్కువ ఉండాలి, తులసాకు తక్కువ వాడుకోండి. మూడు ఆకులు కలిపి ఇంత ఉండేట్టు చూడండి. దాన్ని మిక్సీలో వేసి గ్లాస్ నీళ్లు పోయండి. చిక్కగా చేయొద్దు, డైల్యూట్ చేసి జ్యూస్ చేయండి. వడకట్టి పిప్పి తీసేసిన తర్వాత ఆ జ్యూస్లో మీకు మూడు స్పూన్లు తేనె కలపండి. ఒక కాయ నిమ్మరసం, ఒక కాయ నిమ్మరసం కలపండి. అంత నిమ్మరసం అనీజీగా ఫీల్ అయ్యేవాళ్ళు సగం చెక్క నిమ్మరసం కలపండి. ఈ జ్యూస్ని నెమ్మదిగా 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 గటగట నీళ్లు తాగినట్టు తాగొద్దు. ఆ జ్యూస్ని నెమ్మదిగా నెమ్మదిగా లాలాజలంతో మిక్స్ అయ్యేట్టుగా స్లోగా గ్లాస్ జ్యూస్ తాగేయండి. ఆ తర్వాత ఈవినింగ్ 4:35 టైంలో మరొకసారి గ్లాస్ జ్యూస్ తాగండి. ఆ జ్యూస్ ఏం కావాలి, మీ ఐరన్ కాంటెంట్ని పెంచేదిగా, మీ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉంది అనే ఫీలింగ్ని లేదు, హిమోగ్లోబిన్ పుష్కలంగా ఉందనే పొజిషన్ తెచ్చేదిగా ఉండే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగండి. ఈ క్యారెట్ బీట్రూట్లో కొంచెం ఆకు కలపండి. ఏం ఆకు కలపాలి మీరు, పునర్నవ అని దొరుకుతుంది. క్యారెట్, బీట్రూట్, పునర్నవ ఆకు కలిపి జ్యూస్ చేయండి. వడకట్టి పిప్పి తీసేయండి. దానిలో తేనె నిమ్మరసం కలపండి. ఈవినింగ్ 4:35 మధ్య ఒక గ్లాస్ జ్యూస్ తీసుకోండి. ఈ రెండు గ్లాసులు మీరు ఉదయం సాయంత్రం తాగిన జ్యూసులు ఎంత అమృతంలాగా, ఔషధంలాగా మీ శరీరాన్ని లోపల జరిగేటువంటి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని పరిష్కారం చేస్తూ నవస్థితిని సెల్స్లో తీసుకొస్తాయో మీరే నెల నెల 15 రోజుల్లోపే గమనిస్తారు. ఈ ఫలితం 15 రోజుల్లోనే మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రకృతిలో నేచురల్గా దొరికాయి, ఇంట్లో మీరు చేసుకోగలిగాయి. ప్రకృతి వైద్యుడు, ఆహారం, ఔషధం, మీ ఇల్లు హాస్పిటల్, అమ్మే డాక్టర్.